రాజకీయాల్లో ఆయన రూటే వేరయ్యా అన్నట్టుంది పవన్ కళ్యాణ్ తీరు. సంప్రదాయేతర రాజకీయాలు చేస్తానని ఆయన చెబుతుంటారు. న్యూ ఏజ్ పాలిటిక్స్ అని కూడా పదే పదే చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఉంటుంది జనసేన తీరు. ప్రజలే సెంటర్ పాయింట్గా సాగుతోంది వ్యూహం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని కూడా గతంలో చెప్పిన ఆయన దానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఫలితాలతో సంబంధం లేకుండానే మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లారు. 2024 ఎన్నికలను మరోసారి ఎదుర్కోబోతున్నారు. పార్టీ అంటే ఓ నాయకుడు, ఆయన అనుచర గణం వారిని పోషించే యంత్రాంగమన్నట్టుగా సాగుతున్న దశలో కేవలం జనసేన కోసం మాత్రమే వేరు కాదు లక్షల సంఖ్యలో వాలంటీర్లుగా పనిచేసేవారు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 2 రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐలు జనసేన పార్టీకి ఫండ్ ఇచ్చారు. వారేమీ అక్కడ పారిశ్రామికవేత్తలు కాదు, సాధారణ ఉద్యోగులు, సామాన్య కుటుంబాల నుంచి వెళ్లి స్థిరపడిన తెలుగు ప్రజలు. ఒక్క ఆస్ట్రేలియా నుంచే కాదు, దేశదేశాల నుంచి కూడా జనసేనకు స్వచ్ఛందంగా విరాళాలివ్వడం, ప్రచారం చేయడం కోసం ముందుకొచ్చేవారు గోకొల్లులు. సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా ఇలా పార్టీ కోసం పనిచేసే వారి సంఖ్య ఇతర పార్టీల్లో స్వల్పమే. ఏదో పదవి వస్తుందనో, ఇతర కాంట్రాక్ట్ వంటివి వస్తాయని ఆశించి పార్టీలో ఉండేవారే ఇతర చోట్ల ఉంటారు. కానీ జనసేనలో అలా కాదు. తమ కోసం కాకుండా సమాజం కోసం, ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం జనసేన బలపడాలని ఆశించి చేయూతనిచ్చేవారే అసంఖ్యాకం. ఎన్నికల సమయంలో తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి ఊళ్లల్లో పనిచేసేవారు, ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం సోషల్ మీడియా వేదికగా జనసేన స్వరం వినిపించేవారు ఎందరెందరో ఉంటారు. ఇదంతా జనసేన మీద ఉన్న విశ్వాసం, జనసేనకున్న పెట్టుబడి అని కూడా ఆ పార్టీ నేతలు గర్వంగా చెబుతారు. సొంతంగా మీడియా ఏర్పాటు చేసుకుని కోట్లు ఖర్చు చేయడం, లేదంటే సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు చేసుకుని స్ట్రాటజిస్టులకు పెద్ద మొత్తం ఖర్చు చేయడం జనసేనలో ఉండదు. ఆ పార్టీకి కార్యకర్తలే మీడియా, వారి చేతుల్లోని మొబైల్ ఫోన్లే కార్యస్థలాలు అన్నట్టుగా ఉంటుంది. అధినేత చేసే ట్వీట్లు మాత్రమే కాదు, తమ వాణిని అధినాయకుడికి వినిపించేందుకు కూడా నిత్యం ట్రెండింగ్లో ఉండే హ్యాష్ ట్యాగ్లతో హోరెత్తిస్తారు. ఇలాంటి స్వచ్ఛంద సైన్యం జనసేన సొంతం కాబట్టే అనేక ఆటంకాలను, అవరోధాలను అధిగమించి ఆ పార్టీ ముందుకు సాగుతోందన్నది కాదనలేని సత్యం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత చరిష్మా దానికి మూలం. నాటి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అండగా ఉండే నాయకుడి మనస్తత్వం ఎరిగిన లక్షల సైన్యం ఆయన సొంతం. అధినాయకుడిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి తాము కూడా ఏదో ఒకటి చేయాలనే స్పృహ కలిగిన వారు ఆయనకు తోడుగా ఉండటం బలం. అందుకే జనసేన రాజకీయాలు భిన్నం, జనసేనాని తీరు విభిన్నం, జనసైనికుల వ్యవహారం ప్రత్యేకమని చెప్పుకుంటూ ఉంటారు.